భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బక్రీద్ పోస్ట్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. పోస్టులో గొర్రె బొమ్మ బదులు ఎద్దు బొమ్మ ఉండడంతో హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాను శ్రీరాముడి జరిగిన తప్పుకు తనను క్షమించాలని కోరారు. ఈరోజు నేను కుమార్ అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ ఈరోజు భువనగిరికి సంబంధించి బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా మా సోషల్ మీడియా పోస్టులో మరి కొంత అది ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్లో తప్పుగా చిత్రీకరించడం జరిగింది. జనరల్ గా ఏంటంటే ఆ పోస్టింగ్ లో వెనుక ఆ గోట్ బొమ్మ వస్తుంది. వీళ్ళు మరి ఎట్లా చేసిండ్రో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది. సరే ఇది ఇమ్మీడియట్ గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది. అన్ని గ్రూపులలోకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం. సో ఇది ఎవరి మనసులు బాధపడ్డా మనందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే నేను ఒక రామభక్తుని, నేను ఒక ప్రతి హిందూ ధర్మము, ప్రతి హిందూ ఇది మన రిలీజియస్ మన కల్చర్ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ పాటించే సందర్భంగా పండుగల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో నేను మొదటి వ్యక్తిగా నేను ఉంటున్నా. గత 15 ఏళ్ళకి అంతకుముందు 15 ఏళ్ల ముందు కూడా వలుగొండ ప్రాంతంలో మా సొంత మండలం సొంతూరులో ఆ రోజుకెళ్ళి నేను చదువుకునేటప్పటి నుంచి కూడా సో నా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించుకుని సో మొదటిగా పూర్తిగా 100% నమ్మేవాడిని. సో ఎవరి మనసులు బాధపడ్డా వాళ్ళందరినీ కూడా ఇది ఒక తప్పుగా పొరపాటు అంటే పోస్టింగ్ చేసిన వ్యక్తి పొరపాటుగా ఇవ్వాలంటే ఏమవుతుందంటే గూగుల్లో కూడా వాళ్ళు గూగుల్లో కొట్టగానే ఏదో రాగానే అది ఇమీడియట్ పోస్ట్ చేసి పేజ్ చేసి కాపీ పేజ్ చేసి కొట్టేస్తూ ఉంటారు. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఆయన సోషల్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పటి నుంచి ప్రతిదీ చెక్ చేసి చేయాలి. సరే ఎవరు పెట్టింది ఏదో అది కూడా చూస్తున్నాం. ఇట్లాంటి మిస్టేక్ జరగకూడదు. సరే ఈరోజు దీనికి ఎవరు మనసు బాధ పెట్టినా అందరినీ కూడా క్షమించమని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు బక్రీ ఈద్ అంటే గౌరక్షకులకి ఇవాళ బ్యాక్ డే అనుకోండి. ఎందుకంటే ఇవాళ లక్షలలో మొత్తం భారతదేశంలో మా గౌమాతని కోసి వీళ్ళు తింటారు. ఒక్క సైడు మేము బాధలో ఉంటే ఇంకో సైడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టినారు. బక్రీద్ శుభాకాంక్షలని ఒక పోస్ట్ పెట్టినారు. పోస్ట్ పెడితే శుభాకాంక్షలు చెప్తే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నేతలు సెక్యులర్ ఉన్న రాజకీయ నేతలు శుభాకాంక్షలు చెప్తారు. కానీ ఆ బ్యానర్లో ఆ పోస్ట్లో మీరు చూడొచ్చు మంచి ఆవులని ఒక ఒక ఫోటోలాగా కనబడుతుంది. షేడ్ ఫోటో షేడ్ లాగా కనబడుతుంది. ఆ ఫోటో షేడ్ది ఒక బ్యానర్ తయారు చేసి ముస్లిం సోల్కి బక్రీద్ శుభాకాంక్షలని అనిల్ కుమార్ గారు భువనగిరి ఎమ్మెల్యే గారు పెట్టినారు. అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఏం కొత్త కాదు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అక్కడక్కడ హిందువులకి మనోభావాలకి దెబ్బ తలిగేలాగానే చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వన్ సైడ్గా పనిచేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారంటే హిందువులు ఓటు ముస్లిమ్స్ ఓటు అందరూ ఓటు పడే దానివల్లనే మీరు ముఖ్యమంత్రి అయినారు. కానీ మీ ఎమ్మెల్యేస్ ఈ విధంగా హిందువులకి మనోభావాలకి దెబ్బ తగిలేలాగా ఇట్లాంటి పోస్టులు పెడితే మీరేం చెప్తలేరు. దీనికి మీరు ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పోస్ట్ని డిలీట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బక్రీద్ పోస్ట్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. పోస్టులో గొర్రె బొమ్మ బదులు ఎద్దు బొమ్మ ఉండడంతో హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ స్పందన, భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు బక్రీద్ పోస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే చేరేగింది.
అయితే ఈ రోజు ఉదయం ఇటు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇటు సోషల్ మీడియాలో ఇటు హ్యాపీ బక్రీద్ అంటూ కూడా ఇటు ఎద్దు బొమ్మ పెట్టాడు. జనరల్ గా ఇటు గొర్రెపోతు గాని మేకే ఫోటో పెడతారు సందర్భంగా, కానీ ఇటు ఎద్దు బొమ్మ పెట్టడంతో హిందూ సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయితే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి అందులో ఒక హిందూ అయి ఉండి ఇట్లా పోస్ట్ పెట్టడం తో ఇటు ఇటు హిందూ సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే దీనిపై కూడా కొద్దిసేపటి క్రితమే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. తను శ్రీరాముడు భక్తుడని అంటున్నటువంటి అనిల్ రెడ్డి జరిగిన తప్పుకు తనను క్షమించాలని కూడా కోరారు. అయితే ఈ రకంగా మాత్రం ఒక అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఉండి అందులో హిందూ అయి ఉండి ఈ రకంగా బక్రీద్ పండుగ రోజు ముస్లిం కు శుభాకాంక్షలు తెలుపుతూ అది కూడా ఒక గొర్రె బొమ్మకు బదులు ఎద్దు బొమ్మ పెట్టడంతో హిందూ సంఘాలు అందు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా మండిపడ్డాయి. కొద్దిసేపటి క్రితమే చూసుకుంటే ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు దీనిపై. ఇటు ఆయన ఒకటే చెప్పాడు, ఈ రోజు గోరక్షలకు బ్లాక్ డే అయితే దేశవ్యాప్తంగా లక్షల్లో గోమాతలను కోసుకుని తింటుంటే ఒకవైపు తమ బాధలో ఉంటే ఇటు భువనగిరి ఎమ్మెల్యే బక్రీద్ శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ పెట్టడం ఏంటని కూడా ఇటు తీవ్ర స్థాయిలో గోసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తప్పుపట్టారు. ఇటు అందులో ఒక ఆవు కనిపిస్తుందని అది కనిపించేలా ముస్లిం కు శుభాకాంక్షలు చెప్పడం ఏ రకంగా కరెక్ట్, ఇటు హిందూ ధర్మాలు కానీ హిందూకు వ్యతిరేకంగా ఈ రకంగా పెట్టడం ఏంటి అని కాంగ్రెస్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వేధించడం ఇదేం కొత్త కాదంటూ కూడా ఇటు గోసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఫైర్ అయ్యారు. వన్ సైడ్ గా కాంగ్రెస్ పనిచేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటు అందులో సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ కూడా చేస్తున్నామని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముస్లింల ఓట్ల వల్లే తను సీఎం కాలేదని హిందువులు ఇతరులు కూడా చేస్తేనే రేవంత్ రెడ్డి సీఎం అని కూడా చెప్పారు. అయితే ఈ ఎమ్మెల్యే పోస్ట్ ఇలా పెడితే ఇలా ఎందుకు ఏమని లేకుండా ఉన్నారనిపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. అయితే దీనిపైన కొద్దిసేపటి క్రితం ఇటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. తను జరిగిన తప్పు క్షమించాలని కూడా ఆయన పోస్ట్ పెట్టడంతో ఇటు హిందూ సంఘాలు కూడా ఓకే సతీష్ రైట్ థ్యాంక్ యూ సతీష్ అన్ని గ్రూపులలో తొలగించమని కూడా చెప్పిన. సో ఇది ఎవ్వరి మనసులు బాధపడ్డా మనందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే నేను ఒక రామభక్తుని, నేను ఒక ప్రతి హిందూ ధర్మము ప్రతి హిందూ